Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ ఎమ్మెల్యే అదో టైపు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడట. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. మరోవైపు పార్టీలోని నేతల మధ్య విభేదాలు కూడా బయటపడుతున్నాయి. వర్గపోరు తీవ్రంగా ఉండడంతో రాబోయే ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకోబోతున్నారు. తాజాగా ఆ జాబితాలో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ చేరారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు. కర్నూల్ రూరల్ మండలంలోని ఉల్బాలాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం లేదంటూ ప్రకటన చేశారు. సుధాకర్పై మాజీ మండలాధ్యక్షుడు బుర్రపెద్ద వెంకటేష్ నాయుడు మండిపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలను ఎమ్మెల్యే పక్కన పెట్టారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన రౌడీ మోకలను అందలం ఎక్కించారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికలలో ఎమ్మెల్యే సుధాకర్కు టికెట్ రావడానికి కష్టపడిన వారిని మర్చిపోయారని సుధాకర్ నమ్మక ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు. ఇంత నమ్మక ద్రోహిని తాను ఎక్కడా చూడలేదని, అన్యాయం చేసినందుకు సుధాకర్ మూల్యం చెల్లించుకుంటారని బుర్ర వెంకటేష్ నాయుడు హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సుధాకర్ ప్రకటించడంతో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అకస్మాత్తుగా ఎమ్మెల్యే ప్రకటన చేయడం వైసీపీ వర్గాలలో కలకలం రేపుతోంది. సుధాకర్ తప్పుకున్నట్లు ప్రకటించడంతో కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ టికెట్ కోసం ఇప్పటికే పలువురు నాయకులు పోటీ పడుతున్నారు.